వైఎస్ఆర్ జగనన్న ఇంటి స్థలాల పట్టాల పంపిణీలో భాగంగా కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ వాంబే కాలనీలోని 60వ డివిజన్లోని అర్హులైన 2533 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జోనల్ కమిషనర్ సమైల, ఎంఆర్ఓ దుర్గాప్రసాద్ల చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని, ఇందులో భాగంగా 386 మందికి టిడ్కో ఇళ్లు ఇస్తున్నామన్నారు. విజయవాడ నగరంలో 1600 మందికి ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేస్తున్నామని, కొత్తగా 525 పెన్షన్లు ఇచ్చామని తెలిపారు. సీఎం చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ ఓర్చుకోలేక మత రాజకీయాలు చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు టిడ్కో విషయంలో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. టీడీపీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. అనంతరం 60వ డివిజన్ కోఆర్డినేటర్ నారాయణ మాట్లాడుతూ, తమ కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆరు వేల ఇళ్ళు కట్టారండి. ఆరు వేల ఇళ్ళలో 4000 ఇళ్ళు 80% కూడా పూర్తి కాలేదండి. 20% కింద స్థాయిలో ఉన్నాయండి. మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. ఇలా ఉందండి పరిస్థితి అని అంటే ఈ 12000 మంది మోసపోయారని చెప్పని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. మోసపోవడం అంటే పట్టా ఇచ్చేశారు. పట్టా ఇవ్వడం కాదు, ఆ పట్టాలో ఏం చేశారంటే బ్లాక్ నెంబరు, అపార్ట్మెంట్ నెంబర్లు కూడా వేసేసి మీకు వచ్చేసింది ఇల్లు అని చెప్పని పత్రాలు ఇచ్చేశారు. ఆ పత్ర నా పేరు బెవర్ నారాయణ, వైఎస్ఆర్ పార్టీ డీజీను కోఆర్డినేటర్ను. ఇది 56, కొత్తగా ఇప్పుడు 60 డీజీన్ అయింది. మా డీజీన్లో వాంబాయ్ కాలనీ ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా శుభాకాంక్షలు చెబుతున్నాం. ఎందుకు శుభాకాంక్షలు చెబుతున్నాం అంటే, సంక్రాంతి పండగ 5వ తారీఖే వచ్చేసింది. ఇక్కడ 2147 మందికి స్థలాలు ఇవ్వటం జరిగింది. మహిళలకి ఫస్ట్ నుంచి కూడా మన 18 నెలలు పాలనలో మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి పెద్ద పీట వేసి అమ్మ ఒడే కానివ్వండి, జగనన్న తోడే కానివ్వండి, జగనన్న పథకాలు అన్నీ కూడా ప్రతి పథకం కూడా మహిళకి పెద్దపీట ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున 60 డివిజన్ వాంబాయి కాలనీలో కనులు పండగగా 1500 2000 మంది మహిళలు